కాందహార్ ఎయిర్పోర్టును కూడా స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించారు. వేలాది మంది ఆఫ్ఘాన్ సైనికులు లొంగిపోయారని కూడా తాలిబన్లు ప్రకటించారు. అయితే దీన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. సోమవారం ఉదయం కాబూల్ ఎయిర్పోర్టులో జరిగిన కాల్పుల్లో కొందరు మరణించారని, మరికొందరు గాయపడ్డారని ఆఫ్ఘాన్ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. కొన్ని మృతదేహాలు నేలపై పడి ఉండడం, ప్రజలు పరుగులు తీయటం వంటి దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. ఈ మరణాలకు కారణం ఏంటనేది అధికారికంగా తెలియలేదు. కానీ జనాన్ని అదుపు చేయటానికి గాల్లోకి కాల్పులు జరిపినట్లు అమెరికా ఎంబసీ వెల్లడించింది. విమానం ఎక్కకుండా జనాన్ని ఆపడానికి అమెరికా సైనికులు కాబూల్ ఎయిర్పోర్ట్లో గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది అని ఒక అధికారి రాయిటర్స్కు చెప్పారు. జనం అదుపు తప్పారని, ఈ ఫైరింగ్ జనాలను చెదరగొట్టడానికే చేశారని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో క్లిప్లో కాల్పుల శబ్దం కూడా వినిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ హమీద్ కర్జాయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం విమానాశ్రయం అమెరికన్ల నియంత్రణలో ఉందని, తమ పౌరులను, దౌత్య సిబ్బందిని సురక్షితంగా తరలించడంపై వారు దృష్టి పెట్టారని బీబీసీ ప్రతినిధి యాల్దా హకీం తెలిపారు. కాబూల్ విమానాశ్రయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల కారణంగా ఢిల్లీ నుంచి కాబూల్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని ముందు రీషెడ్యూల్ చేశారు. కానీ కాబూల్ ఎయిర్ స్పేస్ మూసివేయడంతో ఇక విమానాలు నడపలేమని ఎయిర్ ఇండియా సంస్థ ప్రకటించింది.